రేపల్లె పట్టణ ఆర్టీసీ బస్ స్టాండ్ లో డిపో మేనేజర్ అప్పాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత పక్షోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేపల్లె పట్టణ ఎస్ఐ చాణిక్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, మెకానికల్ ఇంజనీర్, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ చాణిక్యను సన్మానించారు. ఎస్ఐ చాణిక్య డిఎం అప్పాజీ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణమే సురక్షితమని, రహదారి భద్రత జీవితానికి రక్ష అని నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించడం సంతోషకరమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మోటార్ వాహనాల మీద ముగ్గురు వెళ్లడం లాంటివి చేయకూడదని, ఫోర్ వీలర్ లో వెళ్లేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పాటించాలని, సాధ్యమైనంత వరకు ఎవరికి వాళ్ళు ప్రమాదాలు చేయకుండా ఉండేందుకు, ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని, అదే విధంగా సుమారు 25 సంవత్సరాలు విధి నిర్వహణలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా విధులు నిర్వహించిన రేపల్లె డిపోకు చెందిన రామారావు, కుమార్ ఇద్దరు డ్రైవర్లను జిల్లాలో ఉత్తమ డ్రైవర్లుగా ఎంపిక చేయడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని విధులు నిర్వహించాలని డిఎం అప్పాజీ ఎస్ఐ చాణిక్య అన్నారు. వెహికల్ మెయింటెనెన్స్, తర్వాత సీజనల్గా వచ్చే వాటిని బట్టి మనం వెహికల్ నడపడం, స్పీడ్ బ్రేకర్లు చూసుకోవడం ఇలాంటివన్నీ సహజంగా ఉంది. కానీ మనకి ఆర్టీసీలో వచ్చే ప్రమాదాలు చాలా తక్కువ అండి. వీళ్ళందరికీ ఏంటంటే ఆల్రెడీ తెలిసి వీళ్ళు వాటిని పాటిస్తూ నడుపుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటారు రెగ్యులర్గా. అందుకని ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని అందరు చెబుతూ ఉంటారు. అది చేయడం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను, అందరు ఆర్టీసీ ప్రయాణం చేయాలని. తర్వాత పబ్లిక్ వచ్చేసరికి వాళ్ళు పాటించకుండా అన్ని వైలేట్ చేస్తూ ఉంటారు. ఈ మోటార్ వెహికల్ వైలేషన్లు ఏవైతే ఉన్నాయో దానికోసం మేము ఫైన్ ఇంపోజ్ చేయడం తరచూ వచ్చేసి రోడ్ల మీద నిలబడి వాళ్ళకి నిబంధనలు తెలియజేయడం ఇలాంటివి చెబుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా కొంతమంది కావాలని వైలేట్ చేస్తారు, కొంతమంది అవగాహన లేకుండా వైలేట్ చేస్తారు. ఎవరైతే కావాలని వైలేట్ చేస్తారో దాని ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు, చూస్తుంటాం మనం. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, లేదా నిర్లక్ష్యానికి ఫైన్ కట్టాల్సి వస్తాం, లేదా వాళ్ళ మీద ఏదైనా కేసు ఇంపోజ్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతున్న మెయిన్ 2 వీలర్స్ ఏంటంటే హెల్మెట్ పాటించడం, హెల్మెట్ ధరించి డ్రైవ్ చేయడం, స్పీడ్ లిమిట్ పాటించడం, 3 ముగ్గురు వ్యక్తులు ట్రిపుల్ రైడ్ లేకుండా ప్రయాణించడం అవి చూసుకోవాలి. తర్వాత ఫోన్ వీలర్ వచ్చేసరికి సీటు బెల్ట్ కన్ఫామ్గా స్పీడ్ బెల్ట్ ధరించడం, స్పీడ్ లిమిట్ వెళ్ళడం. తర్వాత ఈ ల్యాండ్ డిస్ప్లే అని ఉంటుందండి మనకి రోడ్డు, ఈ రూల్స్ ప్రకారం ల్యాండ్ డిస్ప్లే అని ఉంటుంది. ఈ జీబ్రా క్రాసింగ్ కానీ, వాకర్స్కి ఫుట్పాత్ వే కానీ, ల్యాండ్ డిస్ప్లే పాటిస్తూ డ్రైవ్ చేస్తే ఎవరికి ఎలాంటి అపాయం కలగదని చూస్తున్నానండి. తర్వాత ఇలాంటి గొప్ప కార్యక్రమం ప్రారంభించి ప్రజల్లో అవగాహన కలిగించాలని ఈ సదుద్దేశంతో ఇది నిర్వహిస్తున్నందుకు ఆర్టీసీ డిపార్ట్మెంట్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నానండి. అంత బాగా సర్వీస్ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఈ రూటే కదా, ఎప్పుడు తెలిసిందే కదా, ప్రతి మనుషులు కూడా నాకు అవగాహన ఉన్నది. గత 20 సంవత్సరాల పట్టి నేను తిరుగుతూనే ఉన్నాను అన్నటువంటి నిర్లక్ష్యం కాకుండా మనం ఎంత డ్రైవింగ్ చేసినా ఎదురు వచ్చే వ్యక్తులు కూడా మందంగా ఉండరు అనేది మనం నిస్సందర్భంగా గుర్తుచేసుకోవాలి. మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే ఖచ్చితంగా మనం జాగ్రత్త కాదు, ఎదురు వాహనాలు కలక డిఫెన్స్ ఓన్ డ్రైవింగ్ కూడా మనం చేయాల్సినటువంటి గృహ బాధ్యత మరి ఉన్నదాన్ని సందర్భంగా మీ ఎదురికి వచ్చేస్తున్నాం. మరి కురుక్షేత్రంలో అభిమన్యుడికి మరి పద్ధతి లోపం కోసం తెలిసినట్లు మన డ్రైవర్లు అందరూ కూడా ఈ రోడ్డు మీద కనుక సర్వ్ చేసినప్పుడు మరి సవిశేషంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రకటనే కాకుండా ఎదురు వాహనాన్ని కూడా గమనించి వాళ్ళు సరిగా రాకపోయినప్పటికీ వాళ్ళని కూడా మనం డిఫెన్ చేస్తూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎక్స్పెషల్లీ మన కాలేజీ దగ్గర మనం చూస్తుంటాం పిల్లల్ని ఎక్కువగా, మామూలుగా డ్రైవింగ్ చేసే వాళ్ళతో మనకు అంత ఇబ్బంది ఉండదు, కానీ కాలేజీ పరిసరాల ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ మనం చూసినప్పుడు వాళ్ళు జిగ్జాగ్ ఇవ్వడం కానీ, లేకపోయిన శాలెస్ తీసి పోలీసులు చేయడం కానీ ఇలాంటివి అన్నీ కూడా మనం తరచుగా చూస్తుంటాం. మన ఎస్ఐ గారు, తర్వాత మన సిఐ గారు వచ్చిన తర్వాత బాగానే కంట్రోల్ చేస్తున్నారు. తర్వాత ఈ మధ్య ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నేను ఎక్కువ వాట్సాప్లో డైలీ మిగతాల ప్రాగ్రం గ్రూప్లో చూస్తుంటాం. అందులో ముఖ్యంగా మన టౌన్ సంబంధించినటువంటి
పోలీస్ శాఖ వారు చాలా బాగా ఈ విధి విధానాలు చేయడమే కాదు మరి చాలా మంది ఓటర్లు చేసే వాళ్ళని అలాగా మన సమాజానికి ఎదురుపడాలన్న తీసుకెళ్ళబడ్డ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ ప్రాంగణంలో సార్ మరి 10 నిమిషాలే మనం అన్ని తీసుకొచ్చాం మరి ఎక్కువసేపు కాకుండా ఈ కార్యక్రమాన్ని మనం ముగించే కార్యక్రమం చేద్దాం మరి ఈ సందర్భంగా ఇద్దరు ఉన్నారు మా దగ్గర సార్ 22 సంవత్సరాలు పూర్తి చేసి గారు ఉన్నారు మా మధ్య ఒకసారి వారు రావసందిగా కోరుతున్నాం